నమస్కారం. ఈరోజు తల్లి యొక్క విశేషత గురించి తెలుసుకుందాము. అమ్మ, మాత, తల్లి, అవ్వ, ఈ విధంగా మనము వాడుక భాషలో అమ్మని పిలుస్తూ ఉంటాము. అమ్మ యొక్క గొప్పతనాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తాను. నాస్తి మాతృ నమో గురుహు, నాస్తి మాతృ సమా సఖ, నాస్తి మాతృ సమా పూజ్య. మనము జన్మ జన్మలకి గురువు రుణంని తీర్చుకోవచ్చు. అదేవిధంగా తండ్రి రుణం కూడా తీర్చుకోవచ్చు, కానీ తల్లి రుణం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేము. కాబట్టి మనకు నవమాసాలు తన గర్భంలో పెట్టుకొని మనకి ఎంతో గారాభంగా చూసుకుంటూ మన యొక్క వృద్ధిని కోసం అహర్నిశలు శ్రమించేటువంటి తల్లి, మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తన రుణం తీర్చుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వండి. ముఖ్యంగా తల్లిని మనం కించపరచకూడదు. చిన్న చిన్న నిత్యావసరాల కోసం మనం వారిని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాము. వాస్తవానికి ఎప్పుడు కూడా వాళ్ళని మనం సంతోషం అనేటువంటి పాదరసాన్ని ఇస్తూ వారికి సహయోగాన్ని మరియు సదాసేవలో ఉండాలి. ఈ విధంగా తల్లి యొక్క రుణం కొంతైనా తీర్చుకోవడానికి కారణమవుతారు. ఓం శాంతి.